ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీలో టీడీపీ వచ్చిందని, పెట్టుబడులన్నీ అమరావతికి వెళ్తాయని, దీంతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గుతుందని ఎవ్వరికి తోచిన విధంగా వారు రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇవేమీ నిజం కాదు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఇక తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోద్దని, రేట్లన్నీ తగ్గిపోతాయన్నారు చాలామంది. కానీ వాస్తవం ఏంటో మనం మన కళ్ళతోనే చూశాం. ఎందుకంటే హైదరాబాద్ పోటీ పడేది చుట్టుపక్కల రాష్ట్రాలతో కాదు, ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడుతోంది. హైదరాబాద్ అభివృద్ధి చెందిన మహానగరం, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ మరెక్కడా లేదు. ఇక్కడ ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులతో ఐటీ ఫార్మా కంపెనీలు విస్తారంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని అగ్రస్థానంలోనే ఉండేలా చేస్తోంది. ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 15 నుంచి 20 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసేవారు హైదరాబాద్కు చుట్టుపక్కల కొనుక్కుందామని చూస్తారు, కానీ దూరంగా వెళ్ళి వేరే రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేద్దామని దాదాపుగా ఎవ్వరూ అనుకోరు.